మెదక్ జిల్లా రామయ్యపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని స్థానికులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు నేటికి 37వ రోజుకు చేరుకున్నాయి. నేడు రామయ్యపేట, చేగుంట, చిన్నశంకరంపేట, నార్సింగి, నిజాంపేట మండలాల కాంగ్రెస్ నాయకులు స్థానికులు చేస్తున్న రిలే దీక్షలకు మద్దతు తెలిపారు. పై 5 మండలాల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో రామయ్యపేటకు భారీ ర్యాలీ నిర్వహించి రిలే నిరాహార దీక్షలకు కూర్చున్నారు. ఈ దీక్షలలో పిసిసి సభ్యులు చౌదరి చుప్రభాతరావు, మేడం బాలకృష్ణరు రిలే నిరాహార దీక్షలో కూర్చొని వారు మీడియాతో మాట్లాడుతూ రామయ్యపేట ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న టి అంజయ్యను ఎన్నుకున్న నియోజకవర్గంగా పేరు ప్రతిష్టలు పొందిందని, కానీ ఎలిమినేషన్లో రామయ్యపేట మెదక్ నియోజకవర్గంలో కలిసిపోయిందన్నారు. రామయ్యపేట నుంచి నిజాంపేట విడిపోయే ఒక చిన్న మండలంగా రామయ్యపేట ఉండిపోయిందని, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, రామయ్యపేటకు పూర్వ వైభవం రావాలంటే వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రామయ్యపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ ప్రకటించకుంటే ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ నాయకులు చౌదరి సుప్రభాతరావు, మేడం బాలకృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆఫీస్ మూల్సా, శంకరంపేట ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, శివకుమార్, ప్రసాద్ గౌడ్, డాకి స్వామి, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, గోండాస్వామి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2016 సంవత్సరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ నెలలో 33 జిల్లాలను, దాదాపు 40 రెవెన్యూ డివిజన్లను, దాదాపు 66 మండలాలను ప్రకటించడం జరిగింది. అప్పుడే రామయ్యపేట రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేయాలని, గతంలో తాలూకా ఉండే, నియోజకవర్గ కేంద్రంగా ఉండే, అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించిన చారిత్రాత్మక ప్రాంతం కాబట్టి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఆ రోజు మొట్టమొదట నేను ఆమరణ నిరాదేశం చేయడం జరిగింది సెప్టెంబర్లో. తర్వాత పట్టణంలోని అన్ని రాజకీయ పార్టీలు, కుల ఒక బీఆర్ఎస్ మినహా, టీఆర్ఎస్ అప్పుడు ఉన్న టీఆర్ఎస్ మినహా మిగతా రాజకీయ పార్టీలు అన్నీ బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎంతో పాటు కుల సంఘాలు, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, సంఘటిత వ్యాపార సంస్థలు సంఘటితంగా 185 రోజులు నిరవధిక నిరాహార దీక్షలు చేయడం జరిగింది. రామయ్యపేట పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటన చేస్తే వాళ్ళకు సరి స్వాగతం పలుతూ ముఖ్యమంత్రి గారికి ఈ పట్టణం నుంచి ప్రతి పౌరుడు వెళ్ళి వాళ్ళ కృతజ్ఞత తెలుపుతాం. లేనట్టయితే నమస్కారం. తెలంగాణ ఏర్పడిన తర్వాత జిల్లాలతో పాటు మండలాలు, రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా రామాయంపేట రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పేసి తొలిదశ ఉద్యమం చాలా ఉధృతంగా 180 రోజులు ఉద్యమం జరిగింది. ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ అనుకోండి, మిగతా పార్టీలు అనుకోండి, జేఏసీ అనుకోండి, ఎంతోమంది పైన కేసులు కూడా పెట్టడం జరిగింది. 180 రోజుల తర్వాత దీక్షను మంత్రి హరీష్ రావు గారు రెవెన్యూ డివిజన్ ఇప్పుడు కొత్తగా ప్రకటించే దాంట్లో రామాయంపేట ముందుంటుందని చెప్పేసి హామీ ఇచ్చి తొలిదశ ఉద్యమాన్ని విరమింపజేసింది. ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలు అవుతుంది రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఊసేయలేదు.